మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో ఎంతటి ప్రభంజనం సృష్టించాడో అందరికీ తెలుసు. సంక్రాంతి కానుకగా వచ్చి టోటల్ రన్ లో 100 కోట్లకు పైగా షేర్, 164 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రికార్డ్ ఒకే ఒక్క రోజులో పటాపంచలవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారీ అంచనాల మధ్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఓ చిత్రం ఫుల్ రన్ లో చిరు సాధించిన రికార్డును అడ్రస్ లేకుండా చేసి పారేస్తుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటని అనుకుంటున్నారా? మరేదో కాదు, బాహుబలి 2. ఈ నెల 28న రిలీజ్ కానున్న బాహుబలి ది కన్క్లూజన్ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటు తెలుగులోనే కాకుండా అటు కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్లతో పాటు ఓవర్సీస్ లోనూ ఊహించని స్థాయిలో ఈ మూవీపై బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతోందా అని జనాలందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి చిత్ర బృందం ఓ తెలివైన ప్లాన్ వేసింది. తమ సినిమాని వీలైనంత ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఎలాగూ ఈ మూవీపై క్రేజ్ తారాస్థాయిలో ఉంది కాబట్టి థియేటర్లు ఈజీగా దొరికేశాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఇండియాలో 6,500 స్క్రీన్స్, ఓవర్సీస్ లో 1,000 స్క్రీన్స్ లో ప్రదర్శిస్తున్నారని తెలిసింది. అంటే ఓవరాల్ గా 7,500 స్క్రీన్స్ లో అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం తొలి రోజు ఎంత కలెక్ట్ చేస్తుందని అంచనా వేయగా వారు ఫ్యూజులు ఎగిరిపోయే రికార్డులు అందించారు. అన్ని ఏరియాల్లో నెలకొన్న బజ్ స్క్రీన్స్ కౌంట్ను బట్టి చూస్తే ఈ చిత్రం తొలి రోజు 100 నుంచి 120 కోట్ల షేర్, 160 నుంచి 180 కోట్ల మధ్య గ్రాస్ కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. వీలైతే అంతకు మించే రావచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కన ఫుల్ రన్ లో ఖైదీ సాధించిన రికార్డ్ ఒకే ఒక్క రోజులో బద్దలైపోతుందన్నమాట. మరి వీరి లెక్కలు నిజమవుతాయా లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.